హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్ ఇన్ వన్ తెలుగు నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మన ఛానల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక బ్రాండ్ లోగోని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మన మొబైల్లో అనే దాని గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. ఇంతవరకు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద కనటువంటి రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే గైస్, ఈ వీడియోలోకి టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక లోగోని తీసుకోవాలన్నమాట. నేను ఫోన్ స్క్రీన్ తీస్తున్నాను. ఇక్కడ వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి లోగో పిఎన్జీ మేకర్ అని టైప్ చేయండి అన్నమాట. లోగో పిఎన్జీ మేకర్, లోగో క్రియేట్ పిఎన్జీ అని కొట్టాను నేను. ఎలా అయినా వస్తుంది అన్నమాట. కొట్టిన తర్వాత మనకు ఇష్టం వచ్చినటువంటి లోగోను మనం తీసుకోవాలి. అక్కడ నుండి నాకు వచ్చే స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ ఏది నచ్చట్లేదు ప్రజెంట్గా. ఒకటి తీసుకున్నాను కదా, దీన్ని తీసుకొని దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అని అడుగుతుంది. డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫస్ట్గా ఈ విధంగా ఒక వీడియో ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, పిఎన్జీ ఫైల్ని. నాది పిఎన్జీ ఫైల్ కాకపోతే మళ్ళీ మనం తీసుకొని మనం మళ్ళీ మొబైల్లోకి వచ్చి దాన్ని పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ ఉంటుందన్నమాట, ఆ యాప్లో దాన్ని ఏ విధంగా ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని పిఎన్జీలోకి ఏ విధంగా మార్చుకోవాలి, దాన్ని ట్రాన్స్పరెంట్ ఏ విధంగా మార్చుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, గూగుల్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసిన తర్వాత అక్కడ పెన్సిల్ బటన్ ఉంది, అది టెస్ట్ బటన్ అనమాట. మనం ఏదైనా స్క్రీన్ మీద రాయాలనుకుంటే అది టెస్ట్ బటన్, ప్లస్ బటన్ పైన ఉంది, అది టెస్ట్ బటన్గా పనిచేస్తుంది. ఇంకొకటి అది షేర్ సింబల్ ఉందా, షేర్ సింబల్ ప్రెస్ చేయగానే సేవ్ టు గ్యాలరీ అని అడిగింది, షేర్ అని అడుగుతుంది. సేవ్ టు గ్యాలరీ కొడితే అయిపోతుంది. ఇంకోటి పైన త్రీ డాట్స్ బటన్ కొడితే యూజ్ ఫ్రమ్ గ్యాలరీ అంటుంది. గ్యాలరీ ఉన్నటువంటివి మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే దాన్ని ప్రెస్ చేసుకోవాలి. కింద ఫుల్ స్క్రీన్ అని ఉందా, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఫుల్ స్క్రీన్గా మొత్తం వస్తుంది అన్నమాట. అంతేకాకుండా కిందికి వచ్చేసినట్లయితే ఇమేజ్ సైజు ఉందా, ఇమేజ్ సైజు దాన్ని కెమెరా నుండి కెమెరా ఆప్షన్ తీసుకున్నాను నేను, డైరెక్ట్ కెమెరా నుండి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇమేజ్ సైజులోకి వెళ్ళి కస్టమ్లోకి వెళ్ళి మన ఇక్కడ పైన ఆప్షన్స్ కనబడుతున్నాయా, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ప్రజెంట్గా ఏదైతే అవసరమైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను యూట్యూబ్ థంబ్నైల్ సైజ్ తీసుకుంటున్నాను. యూట్యూబ్ థంబ్నైల్ సైజ్ తీసుకున్న తర్వాత కింద ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ నోటీస్ ఉంటుంది, ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, దీన్ని డిలీట్ చేయండి ఫస్ట్. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కింద సింబల్ ఉందా, ఏ సింబల్ ఉందా, తర్వాత ఇంకో సింబల్ ఉందా, ఆ సింబల్ దగ్గర వచ్చిన తర్వాత పైన ఇంపోర్ట్ ఇమేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇమేజ్ని తీసుకుంటే మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఒక ఇమేజ్ మనకు కావాల్సింది అన్నటువంటిది. నేను ఇమేజ్ వచ్చేసి క్యాటరింగ్ సంబంధించిన లోగో ఇప్పుడు తయారు చేస్తున్నాను అన్నమాట. ఆ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను, అందుకొరకు ఇప్పుడు దాన్ని పోయి డౌన్లోడ్లోకి వెళ్ళి నేను తీసుకుంటున్నాను. నేను డౌన్లోడ్ చేసినటువంటిది ఇది కదా. ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకోవాలన్నమాట. మీకు ఎంత అయితే అవసరం, నాకు ఓన్లీ ఆ సింబల్ మాత్రమే అవసరం కాబట్టి, లోగో మాత్రమే అవసరం కాబట్టి దాన్ని మాత్రం తీసుకొని కింద రైట్ క్లిక్ ఉందా, దాన్ని కొట్టిస్తే అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి దాని ఏ పక్కన డబుల్ స్క్రీన్ ఉందా, దాంట్లోకి కింద స్క్రోల్ చేయండి. ఫస్ట్ స్క్రోల్ చేసినట్లయితే ఇంకా కిందకి మళ్ళీ స్క్రోల్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి కింద డిజబుల్ ఉంది ఇప్పుడు దాది, దాన్ని ఆన్ చేయండి. ఆఫ్లో ఉంది, ఆఫ్ చేసిన తర్వాత కింద వెనక్కి ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది అనమాట ఇమేజ్. కింద ట్రాన్స్పరెంట్ చేసిన తర్వాత పైనకి అండి, కొంచెం పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ సైజు ప్లస్ సైడ్ అంటే క్లీన్గా ఉంటుంది, కంప్లీట్ మనకు పిఎన్జీ ఇమేజ్గాను ట్రాన్స్పరెంట్ ఇమేజ్గా మారిపోతుంది అనమాట. ఇంకోటి కింద ముందు ఇప్పుడు వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా మనం ట్రాన్స్పరెంట్ చేసుకోవాలంటే ఇంకో ముందు ఒక బటన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి ట్రాన్స్పరెంట్లోకి వెళ్తే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అనమాట. నేను ఈ ఇమేజ్ సైజుని మామూలుగా మనం తీసుకున్నటువంటి లోగో సైజుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒకటి ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే కింద స్క్రోల్ కొరకు ఒక లైన్ తీసుకుంటున్నాను. న్యూ టెస్ట్ లేక ప్లస్ బటన్ వస్తే పెన్సిల్ సింబల్ ఉంటే దాన్ని ప్లస్ లేకేస్తే టెస్ట్ బటన్ వస్తుందన్నమాట. ఆ టెస్ట్ బటన్ తీసుకొచ్చి నేను కింద లోగో కింద అటాచ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇది కొంచెం క్రాస్ ఉంది లోగోను డిజైన్ చేస్తున్నాను. మళ్ళీ కిందకు టెస్ట్ బటన్ తీసుకొని మళ్ళీ పెన్సిల్ సింబల్స్కి ఎత్తి న్యూ టెస్ట్ని క్లియర్ చేసి నేను గంగా ఈవెంట్స్ అని ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా
చూస్తున్నాను అన్నమాట మన బ్రాండ్ లోగోకి కింద ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చని. నేను గంగా ఈవెంట్స్ అని ఒకటి తయారు చేస్తున్నాను చూడండి, గంగా ఈవెంట్స్ ఈవిఎన్ టి ఎస్ గంగా ఈవెంట్స్. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కింద ఏ సింబల్ ఉందా, ఏ సింబల్ దగ్గరికి వచ్చిన తర్వాత కిందకు స్క్రోల్ చేయండి. మనకు ఫాంట్స్ అది నచ్చట్లేదు అనమాట, ఇష్టమైన ఫాంట్స్లోకి తీసుకెళ్ళి నేను లాస్ట్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే సెలెక్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకోటి కావాలన్నమాట లైన్, ఇంకో లైన్ తీసుకుంటున్నాను. దాని కింద గంగా, కింద గంగా ఈవెంట్స్ కింద ఇంకొక లైన్ తీసుకుంటాను. చూడడానికి నీట్గా కనబడుతుంది అన్నమాట. ఓకే టెస్ట్ బటన్ లేకపోయి, న్యూ టెస్ట్ లేకపోయి ఓపెన్ చేసి టెస్ట్ క్లియర్ చేయాలి ఫస్ట్. క్లియర్ చేసిన తర్వాత ఓకే ఇంకో స్క్రోల్ లైన్ తీసుకుంటున్నాను. ఓకే అంతా మనం ఏదైతే టైప్ చేయాలనుకుంటే టైప్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఓకే అయిపోతుంది. ఇంత తర్వాత నాకు కింద ఒక డిజైన్ కావాలనుకుంటున్నాను దానికి, గంగా ఈవెంట్స్ కింద. ఇప్పుడు ఒకటి లైన్ డ్రా చేశాను కదా, ఆ డ్రేషన్ కింద పోయిన తర్వాత ఎప్పుల్లాగే మధ్యలో బటన్కి వచ్చి ఇమేజ్ ఉందా, ఇమేజ్లోకి కొడితే మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటిది మళ్ళీ ఒక ఫైల్ ఉంటుంది అక్కడ, ఆ ఫైల్ని తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు డౌన్లోడ్ బటన్, డౌన్లోడ్ ఆప్షన్ లేకపోయి కలెక్ట్ చేసుకుంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఒకటి దాని కింద ఒక డిజైన్ కావాలనుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకున్నటువంటి డిజైన్ తీసుకొని ఇప్పుడు దీన్ని క్రాప్లోకి మనం ఎంత అడ్జస్ట్ కావాలనుకుంటే, ఇప్పుడు ఏదైతే కావాలనుకుంటే దాన్ని తీసుకొని అలాగే కింద లాస్ట్కి ఆరో బటన్ సిమ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. అయిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు కొంచెం నేను జూమ్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే కింద మళ్ళీ యథావిధిగా ట్రాన్స్పరెంట్ ఓకే డిజేబుల్ ఉంది, అనబుల్ చేసి కింద మళ్ళీ కొందకు వచ్చి ప్లస్ సింబల్ సైడ్ పోయి నాకు అది కలర్ కూడా కొంచెం నచ్చట్లేదు. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఓకే అంతా సెట్ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ క్లిక్ చేయండి. ఓకే అయిపోయింది. నేను ముందుకు స్క్రోల్ చేసి కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది కూడా డిజేబుల్ ఉంది, ఆన్ చేయండి. తర్వాత నాకు ఇక్కడ వైట్ అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ ఆ ఫ్లవర్ వైట్ సింబల్ బాగుందనిపిస్తుంది, వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ న్యూ టెస్ట్ తీసుకుంటున్నాను. కింద ఇప్పుడు క్యాటరింగ్ సంబంధించింది కాబట్టి ది రాయల్ ట్రీట్మెంట్ అని కింద పెడుతున్నాను అన్నమాట. నేను ట్యాగ్ లైన్ ఇది ది రాయల్ ROYAL ట్రీట్మెంట్ RAYAL రాయల్ ట్రీట్మెంట్. ఓకే ఓకే బటన్ ప్రెస్ చేయండి. అంత అయిన తర్వాత కిందికి తీసుకొచ్చి దాన్ని మనం తీసుకొచ్చి వదిలేస్తే ఇప్పుడు మళ్ళీ నాకు ఈ ఫాంట్స్ నచ్చట్లేదు. మళ్ళీ ఫాంట్స్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీన్ సైజుని మినిమైజ్ చేస్తున్నాను. పెద్దగా ఉంది ఫస్ట్, ఆ ఏ సింబల్లో ఉందో దాంట్లోనే సైజ్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్లో. కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మళ్ళీ ముందుకు పోయినట్టయితే ఫాంట్స్, ఇందాక ఫస్ట్లో ఫాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే కొంచెం క్రాస్గా ఉందన్నమాట ఇది, నేను సరి చేసుకుంటున్నాను. ఓకే కింద ముందు దాంట్లోకి వచ్చి ట్రాన్స్పరెంట్గా మారుస్తున్నాను. ఏటువంటి విధమైన ట్రాన్స్పరెంట్గా మార్చి తర్వాత ఒకటి దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇది ప్రతి సేవ్ చేసిన ప్రతిసారి మనకు యాడ్ వస్తుందన్నమాట. దీన్ని నేను ఒకరికి షేర్ చేస్తున్నాను, షేర్ చేస్తే కూడా సేవ్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. ట్రాన్స్పరెంట్గా చేయడం వల్ల ఎనికిల్లా బ్లాక్ స్క్రీన్ వస్తుందన్నమాట మనకు, ఆ బ్లాక్ స్క్రీన్ లుక్ వేరే విధంగా ఉంటుంది. ఆ ట్రాన్స్పరెంట్ చేసిన తర్వాత కింద నేను మళ్ళీ ముందుకు పోయి కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ ట్రాన్స్పరెంట్ పేజీలోనే కలర్ సెలెక్ట్ చేసుకుంటే రెడ్ కలర్ ఉంది ఇక్కడ, రెడ్ కలర్ ఫుల్ థిక్గా ఉంది. నేను మళ్ళీ కలర్ సేంజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు ఏ కలర్ అయితే అవసరం అనుకుంటారో ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అన్ని కలర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏదైతే కలర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నారో ఆ కలర్ చేంజ్ చేసుకున్న తర్వాత లాస్ట్కు ఆడ షేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అన్నమాట. నేను దీన్ని విజిటింగ్ కార్డ్గా కూడా ఉపయోగించే, ఇది బాగానే ఉంది విజిటింగ్ కార్డు కూడా బాగుంది అనుకుంటున్నాను ఈ లోగోనే.
విజిటింగ్ కార్డ్ కూడా తయారు చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని అంతా ఒక సైడ్కి జరు సైడ్కి తీసుకెళ్ళి తర్వాత ఇక్కడ సగం కార్డులో నేను వేరే కలర్ మ్యాచ్ చేయాలనుకుంటున్నాను. చూడడానికి లుక్ పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకో కలర్ యాడ్ చేస్తే డ్యూయల్ స్క్రీన్లో ఈ కలర్ బాగానే ఉంది కానీ కొంచెం ఎందుకో నాకు నచ్చట్లేదు అనమాట. ఒకటి బ్లాక్ కలర్ యాడ్ చేశాను. కింద డబుల్ స్క్రీన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ కలర్ ఉంటుంది, కలర్ సెట్ చేసుకోండి. దాంట్లో నేను షేప్ తీసుకుంటున్నాను అనమాట. షేప్ తీసుకొని హాఫ్ స్క్రీన్ కవర్ చేస్తున్నాను వైట్ కలర్తో. పైన షేప్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత వచ్చేసి ఆ షేప్కి నేను మళ్ళీ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. మధ్యలో బటన్కి ఇది అనేబుల్లో ఉంది, మళ్ళీ ఆన్ చేసి తర్వాత నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రెడ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. ఆ లోగో కొంచెం డిమ్ ఉందన్నమాట. ఆ లోగో కలర్ కూడా కొంచెం రెడ్లోకి చేంజ్ చేశాను. ఈ విధంగా సూపర్గా ఉంది లోగో. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట లోగోను. మనం తయారు చేసుకున్నటువంటి విజిటింగ్ కార్డు కానీ ఈ విధంగా ఉందన్నమాట. ఇది విజిటింగ్కే కార్డు, బ్రాండ్ లోగోకు కూడా బాగానే ఉందన్నమాట. ఈ విధంగా మనం మన ఛానల్ యొక్క లోగో కానీ దేనికైనా సంబంధించినటువంటి లోగో కానీ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది పిక్సెల్ ల్యాబ్లో ఒకటి మామూలుగా లోగోస్ అనే కాదు కానివ్వండి, ఈ మామూలుగా యూట్యూబ్ థంబ్నైల్ కానీ పిక్సెల్ ల్యాబ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే బాయ్.